వరంగల్ అర్బన్ లోని కరీమాబాద్ లో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం దారుణమని కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయని రాజేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉలికిపాటు పడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి బెదిరించడం టీఆర్ఎస్ పిరికితనానికి నిదర్శనమని రాజేందర్ రెడ్డి విమర్శించారు. राष्ट्र प्रभुत्वं निजंगा कूडा एंत दौर्भाग्यं अंटे జ్యోతిరావు పూలె లాంటి గొప్ప వ్యక్తి విగ్రహం కింద పడిపోయింది, కూలగొట్టిందా లేకపోతే ఎవరైనా చేసిందా ఏంటి అని తెలుసుకోవడానికి వి హనుమంతరావు గారు వరంగల్కి వస్తుంటే జనగాములు అరెస్ట్ చేసి లింగలగన్పూర్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అరే ఎందుకు భయపడతారు, ఎందుకు ఉలిక్కి పడతారు? ఈ యొక్క ప్రభుత్వం అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది మాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లే. ఏమైనా మీటింగ్ పెడతానికి వచ్చినామా, లేకపోతే ఎవరి మీద ధర్నా చేయడానికి వచ్చినామా? అసలు ఎందుకు పూలింది, ఎక్కడ ఏం జరిగింది తెలుసుకోవాలి. తెలుసుకొని కొత్త విగ్రహం పెట్టాలి, లేకపోతే ప్రభుత్వం పెడతదా, లేకపోతే మనం పెడదామా, ఏం చేద్దామా తెలుసుకోవడానికి వస్తుంటే కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పెడుతున్నారంటే సిగ్గు స్థిరం లజ్జ ఉండాలి మీకు. ఏ ప్రభుత్వం ఏం నడుపుతున్నారనేది మీకు ఇది ఉన్నది, ఎందుకు అంత భయపడతారు అర్థం కావట్లే. ప్రతి దానికి పోలీస్ 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 అడ్డం పెట్టుకొని ఒక ప్రైవేట్ సైన్యంతో వ్యవహరిస్తారు. ఇవాళ తక్షణం మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన 3 రోజులలో ఈ విగ్రహాన్ని కనుక ఇక్కడ కనుక పునర్నిర్మాణం కనుక చేయకపోతే మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం తీసుకుంటామని కూడా వి హనుమంతరావు గారు చెప్పడం అనేది జరిగింది. వారు కూడా అక్కడ చెప్తారు, అక్కడ పోలీస్ స్టేషన్లో మీరు ఎందుకు గవర్నమెంట్ భరిస్తుందా, లేకపోతే మమ్మల్ని పెట్టుకోమంటారా, లేకపోతే కూలగొట్టిన దోషులతో పెట్టిస్తారా, అది మీ విజ్ఞతకు వదిలిపెడతానం. అది కాదు, దోషులను మాత్రం దీని మీద కఠినంగా శిక్షించాలని మేము ఆశిస్తాం. 3 రోజులలో కనుక లేకపోతే తప్పకుండా మళ్ళా ఈసారి మీరు ఏ పోలీసులు పెట్టినా ఏది పెట్టి ఏది చేసినా మేము తప్పకుండా ఇటు చేరుతాం. ఈసారికి వెళ్ళి మీరు ఏది విధంగానైతే జనగాం అడ్డా అయిపోయింది, ఏ నిరసన తెలపడానికో లేకపోతే చూడటానికో కాంగ్రెస్ నాయకులు వస్తానంటే అరెస్ట్ చేయడం, లింగాలు కనుక చేయలో పెట్టడం, మరి నిరసన కూడా తెలిపే స్వేచ్ఛ ప్రతిపక్షాలకు లేకపోతే ఇక మరి దేనికి ప్రభుత్వం ఉండేందుకు? మీరు ఎన్ని దమనకాండాలు చేసినా, ఎన్ని ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చేసినా, ప్రజా వ్యతిరేక విధానాలు చేసినా మేము చూసుకుంటూ కూర్చోవాలా? అట్లయితేనే ప్రతిపక్షమా? ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ కొనుక్కుంటు అంగట్ల గారు బర్లను కొన్నటువంటివి ప్రతిపక్షం లేకుండా చేసి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తుంటివి. మరి ఈ ప్రజాస్వామ్యంలో మేము మాత్రం ఒకటి చెప్తున్నాం, మీరు ఈ విధంగా కనుక పోతే మా వ్యూహాలు మాకుంటాయి, మా పద్ధతులు మాకుంటాయి, మేము చేసే విధంగా చేస్తాం.